జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు జాతీయ వైద్యుల నిరసన దినంగా ప్రకటించిన ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా స్థానిక వైద్యులు చీరాలలో నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ కార్యాలయం వద్ద వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎంఏ సభ్యులు మాట్లాడుతూ వైద్యులపై మెడికల్ సిబ్బందిపై హాస్పిటల్స్పై జరుగుతున్న భౌతిక దాడులకు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైద్యుల పరంగా ఏదైనా తప్పులు జరిగితే ఐఎంఏ వారికి మద్దతుగా తెలిపిందని బాధితుల పక్షాన నిలబడుతుందన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటి దాడులు జరగకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలన్నారు. ఇలాంటి దాడుల్లో ఆర్థిక నష్టం జరిగిన ప్రైవేట్ వైద్యశాలలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలన్నారు. దాడులు జరగకుండా ప్రజలకు మీడియా రంగం అవగాహన కల్పించాలని కోరారు. అందుబాటులో ఉండే వైద్యులు తమ ప్రాణాలను కాలాన్ని కొన్ని సమయంలో ఆర్థిక భారాన్ని భరిస్తూ సేవ చేస్తున్నప్పుడు 2021 లో కూడా ఇటువంటి పరిస్థితి మాకుందని చెప్పుకోవడానికి నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది సంఘంలో ఉండే పెద్దలంతా కూడా బాధతో స్వీకరించాల్సిన సమయం. మనకు ఎవరైతే ప్రాణరక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్నారో, మనకు ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా కొన్ని గుండా వర్గీయులు కొంతమంది ఏదో కక్ష సాధింపు చర్యలతో భాగంగా హాస్పిటల్ని ధ్వంసం చేయటానికి, డాక్టర్ల మీద భౌతికంగా దాడి చేయటానికి చేస్తున్నారంటే జరుగుతున్నాయంటే ఇది చాలా హేయమైన చర్య. దీన్ని మరి సమాజంలో మంచిని గురించి ఆలోచించే మహానుభావులంతా కూడా ఆలోచించి డాక్టర్లకు రక్షణ కల్పించాలి, హాస్పిటల్ సిబ్బందికి రక్షణ కల్పించాలి, తర్వాత వీళ్ళకి ఏదైతే నష్టం ఉన్నదో దానికి సమాజంలో వ్యక్తులే బాధ్యులయ్యారు కాబట్టి, సమాజం అంటే ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కూడా వీళ్ళకి ఎప్పుడైనా కొన్ని ఆర్థిక నష్టాలు జరిగినప్పుడు ఏదో ఒక ఇన్సూరెన్స్ రూపంలో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకు కూడా ప్రభుత్వం వాళ్ళు కొంత కాంపెన్సేషన్. డాక్టర్ మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ ముందుగా నా నమస్కారం అండి. ఈరోజు నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు చీరాల్లో ఉన్నటువంటి ఐఎంఏ బ్రాంచ్ కూడా 18వ తారీఖు ఈ రోజున జాతీయ వైద్యుల నిరసన దినంగా ప్రకటించడం జరిగింది. డాక్టర్లపైన, మెడికల్ సిబ్బంది పైన, హాస్పిటల్స్ పైన జరుగుతున్నటువంటి ఈ భౌతికమైనటువంటి దాడులను ఐఎంఏ తీవ్రంగా ఖండిస్తుంది. దీనికి ఎప్పుడు కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపించలేకపోతున్నాయి ప్రభుత్వాలు. ఐఎంఏ తరపు నుండి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, ఏదన్నటువంటి తప్పు కానీ జరిగినట్టయితే ఐఎంఏ తరపు నుండి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా తప్పు జరిగి పేషెంట్కి ఏమైనా ఇబ్బంది జరిగితే ఐఎంఏ ఎప్పుడు దానికి సపోర్టివ్గా ఉండదు. కానీ అట్లానే నిరంతరం పనిచేసేటటువంటి డాక్టర్ల మీద ఇలాంటి భౌతిక దాడులు చేస్తున్నటువంటి వ్యక్తులు, కొన్ని శక్తుల్ని మాత్రం ఐఎంఏ మాత్రం ఎప్పుడు ఉపేక్షించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పాత్రికేయ మిత్రులకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఈ విషయం మీద అవగాహన ప్రజల్లో ఎక్కువ, ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ఈ కోవిడ్ టైంలో ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని ప్రజల లోపలికి తీసుకెళ్లి వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిందిగా మేము మీ అందరినీ కోరటం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, ఐఎంఏ డాక్టర్ మిత్రులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ఉన్నాం. లాంగ్ లీవ్ ఐఎంఏ, లాంగ్ లీవ్ ఐఎంఏ, లాంగ్ లీవ్ ఐఎంఏ, సేవ్ ద సేవియర్, సేవ్ ద సేవియర్.